హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది పర్స్టెన్. ఇవాల్టి మన స్పెషల్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ చికెన్ పకోడా. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా క్రంచీగా భలే వస్తాయి, అచ్చం స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా లాగా. ఇప్పుడు ఈ చికెన్ పకోడాని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని 2 నిమిషాల పాటు ఉప్పులో నానపెట్టుకొని తీసేయాలి. ఇలా ఉప్పులో నానపెడితే చికెన్ బాగా సాఫ్ట్గా ఉంటుందండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, ఎక్కువగా పట్టదు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 నిమ్మకాయ రసం, 2 రెబ్బల కరివేపాకు తురుము, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తురుము. ముక్కలన్నిటినీ బాగా కలుపుకోవాలి. నేను ఇందులో కలర్ వాడటం లేదు, మీకు కావాలంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి కనీసం ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు నాననివ్వండి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని నానబెట్టిన చికెన్ని పకోడీల్లాగా వేసుకోవాలి. ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి. మంట మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టి ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేస్తే ముక్కలు అంత బాగా కుక్ అవ్వవు లోపల, అండ్ క్రిస్పీగా కూడా రావు. వేడి మీద కాస్త మెత్తగా అనిపిస్తుంది, కాస్త చల్లారాక చక్కగా క్రిస్పీగా ఎంత బాగుంటుందో ఈ చికెన్ పకోడా. నచ్చిందా మరి? మరైతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.